ఈ రోజు ఒక్క దాదాపు ఐదు వేల మంది ఐదు వేల కుటుంబాల మీద ఆదివాసీ కుటుంబాల మీద గిరిజన కుటుంబాల మీద కేసులు పెట్టారు మీరు వాగ్దానం చేసిందేమిటి మీరు చేస్తున్నదేమిటి భూమికి పట్టాలు ఇస్తామని చెప్పి పోడు భూముల పట్టాలు ఇవ్వకపోగా వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు ఇంటికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది భూములు మాత్రం లాక్కోవడం లేదా కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా పొడు భూములు అసైన్డ్ భూములకు ఆరు లక్షల ఎకరాలకు పట్టాలు కనిపిస్తే అవే మళ్ళీ లాక్కుంటున్నారు కదా కేసీఆర్ గారు మూడెకరాల భూమి ఇస్తామని దళితులకు చెప్పలేదా మూడెకరాల భూమి ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడు ఒకరికైనా ఇచ్చాడా ఒక్కరికైనా అందిందా పైగా ఇప్పుడు దళిత బంధు ఇస్తాడట పది లక్షలు పది లక్షలు ఎవరికైనా అందిందా నిజానికి పది లక్షలు కాదు కేసీఆర్ గారు దళితులకు ఎంత బాకీ ఉన్నాడో తెలుసా మూడెకరాల భూమి అంటే ఎకరా ఐదు వేలు పది వే ఐదు లక్షలు పది లక్షలు వేసుకున్నా కూడా భూమి విలువే కనీసం పదహైదు లక్షలో ముప్పై లక్షలో చేస్తుంది ఏడేళ్ల కింద మీకు ఆ భూమి ఇచ్చుంటే ఎకరానికి కనీసం లక్ష రూపాయలు సంపాదించినా మూడెకరాలకు మూడు లక్షలు సంపాదించినా ఏడేళ్ళకి ఇరవై లక్ష అదే అవుతుంది అంటే భూమి విలువ ముక్కలు ముప్పై లక్షలు పంట విలువ ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క లక్ష కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి బాకీ ఉన్నాడు అది కాకుండా ఇప్పుడు మరి పది లక్షల రూపాయలు దళిత బంధు అన్నాడు అంటే మొత్తం అరవై ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి బాకీ ఉన్నాడు కేసీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీ కానీ దళితుల దగ్గరికి వచ్చి ఓట్లేస్తే ఓట్లు అడుగుతే కాలర్ పట్టుకొని నిలదీయండి ముందు అరవై ఒక్క లక్షల రూపాయలు కక్కండి ప్రతి కుటుంబానికి మీరు ఇవ్వాలి అది ఇచ్చిన తర్వాత రండి అని ప్రశ్నించండి ఈరోజు ఎస్సీలను ఎస్టీలను కనీసం మనుషులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేయొచ్చా ఈరోజు రైతాంగానికి శాపమయ్యాడు కేసీఆర్ గారు వ్యవసాయాన్ని రైతుని కూడా బందీ చేశాడు కేసీఆర్ గారు కనీసం నచ్చిన పంట వేసుకునే స్వతంత్రం కూడా లేదు రైతుకి ఈరోజు ఉచిత విద్యుత్ అన్నారు కదా ఉచిత కరెంట్ అన్నాడు కదా ఇరవై నాలుగు గంటలు అన్నాడు కదా ఏమైంది ఈరోజు కరెంటు ఇవ్వనంటే పాపం వేసిన పంట ఎండిపోతుందని రైతులు ఈరోజు ధర్నా చేస్తున్నాడు అంటే కేసీఆర్ గారు అవమానంతో సిగ్గుతో తలదించుకోవాలి అసలు ఏ విధంగానైనా ఆదుకున్నాడా రైతు గారు రైతుని ఇరవై ఐదు వేలు ఇచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలు రైతు బంధు ఇస్తున్నానంటున్నాడు కేసీఆర్ గారు ఇరవై ఐదు వేలు ఇచ్చే పథకాలను బంధు పెట్టారు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు యంత్ర లక్ష్మి లేదు కనీసం పంట నష్టపోతే రైతుకు పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో ఇరవై ఐదు వేలు రూపాయలు ప్రతి నై రైతుకు లాభం వచ్చేది ఈ పథకాల వల్ల కానీ ఈ పథకాలన్నీ బంధు పెట్టి ముష్టి ఇచ్చినట్టు ఇప్పుడు ఐదు వేలు రైతు బంధు ఇచ్చి నేనేదో గొప్పగా ఇచ్చాను రైతులను నేను కోటీశ్వరులను చేశాడని చెప్తున్నాడు కేసీఆర్ గారు రైతులు కోటీశ్వరులైతే రోజు ఆత్మహత్యలు చేసుకుంటారా ఎనిమిదేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు చచ్చిపోయారు అంటే ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆ పాపం కేసీఆర్ది కాదు కాదా ఈ రోజు ఒట్ల విషయానికే వస్తే కేసీఆర్ గారు రైతులకు తీరని ద్రోహం మోసం చేశాడు కేసీఆర్ గారు కుక్కలు అవును ఇందాక ఇందాక ఇక్కడున్న రైతు అంతా కూడా చెప్పాడు కౌలు రైతులకైతే అసలు రైతులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు కౌలు రైతులను అసలు మనుషులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు ఈ రైతు వ్యతిరేక పాలన పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి కేసీఆర్ గారు ఇంత రైతు వ్యతిరేకి అవుతాడని రైతులు మొత్తము గ్రహించి రైతులు మొత్తము తిరగబడి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావాలని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అమ్మా అన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా వ్యవసాయము పండగ అయింది రాజశేఖర రెడ్డి గారు ఉండగా రైతుకు రుణమాఫీ చేశాడు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి కేసీఆర్ గారు ఎనిమిదేళ్ళగా రైతుకు ద్రోహం చేయలేదా మోసం చేయలేదా వెన్ను పోటు పడవలేదా రైతులు మొత్తము ఈరోజు తిరగబడితే గారు నిలబడతాడా నిలబడతాడా రైతులు మొత్తము కేసీఆర్ గారి రైతు వ్యతిరేక పాలన మీద కేసీఆర్ గారి మీద తిరగబడాలి గారికి బుద్ధి చెప్పాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా మాటిస్తున్నాను మళ్ళీ వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం రైతన్నలందరూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి రావాలని మమ్మల్ని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు